Hello third class students, how are you all? I hope you all are doing well. In the last class we learned pick the right answers and question and answers. Okay, I hope you got 3 question and answers. Today we are going to learn remaining question and answers. Let us start fourth one. Why did the boy say that it was not such a difficult problem? సో అక్కడ బాయ్ చెప్తున్నాడు కదా ఇదేమంత పెద్ద డిఫికల్ట్ ప్రాబ్లం ఏం కాదు అని చెప్పాడు కదా, ఎందుకని చెప్పాడు అలా? బికాస్ హీ లెర్న్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ దట్ హ్యూమన్ బీయింగ్స్ ఈట్ వీట్ అండ్ రైస్ అండ్ మిల్క్ మ్యాన్స్ కౌ ఈట్ గ్రాస్. చూడండి, ఎందుకని ఆ బాయ్కి తెలుసంట ఫస్ట్ క్లాస్లో తను నేర్చుకున్నాడంటే ఏమని, హ్యూమన్ బీయింగ్స్ అయితే వీట్ రైస్ తింటారు, అదే కౌ అయితే గ్రాస్ తింటుంది. సో ఇది చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఒకసారి చూద్దాం చూడండి, వై డిడ్ ద బాయ్ సే దట్ ఇట్ వాజ్ నాట్ సచ్ ఎ డిఫికల్ట్ ప్రాబ్లమ్? బికాస్ హీ లెర్న్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ దట్ హ్యూమన్ బీయింగ్స్ ఈట్ వీట్ అండ్ రైస్ అండ్ మిల్క్ మ్యాన్స్ కౌస్ ఈట్ గ్రాస్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, నేమ్ ఆల్ ద పీపుల్ హూ పుల్డ్ ద కౌ. సో ఇక్కడ చూద్దాం, చాలామంది పీపుల్ వచ్చారు కదా ఆ కౌన్ అక్కడి నుంచి లేపడం కోసం, ఎవరెవరు వచ్చారు అనేది మనం ఇక్కడ వాళ్ళ నేమ్స్ చెప్పాల్సి ఉంటుంది. చూద్దాం, ద మిల్క్ మ్యాన్, ద పోలీస్ మ్యాన్, ద గ్రోసర్, ద రిజ్లర్, ద ఐస్ క్రీమ్ మ్యాన్ అండ్ ద పెయింటర్. మరొకసారి చూడండి, నేమ్ ఆల్ ద పీపుల్ హూ పుల్డ్ ద కౌ. ద మిల్క్ మ్యాన్, ద పోలీస్ మ్యాన్, ద గ్రోసర్, ద రిజ్లర్, ద ఐస్ క్రీమ్ మ్యాన్ అండ్ ద పెయింటర్. ఓకే చిల్డ్రన్, ఈ 5 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వన్స్ రివైజ్ అండ్ ఆల్సో రైట్ ఇన్ యువర్ నోట్బుక్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.